నాకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువని డాక్టర్లు చెప్పారు. కనీసం మీకైనా సంతానం కలిగితే బాగుంటుందనే సమయంలో ఇలా జరిగింది. ఒక రకంగా మన ఇద్దరి పరిస్థితి ఒకటే లక్ష్మి. చూడు లక్ష్మి, విరాట్ చేసింది పెద్ద తప్పే, అందుకే నాన్న శిక్ష వేశారు. అన్ని విషయాల్లోనూ నన్ను అడిగి నిర్ణయం తీసుకునే నాన్న నన్ను ఒక్క మాట కూడా అడగకుండా విరాట్ని ఇంట్లో నుంచి పంపించేశారు. కానీ విరాట్ ఎప్పటికైనా మారతాడనే నమ్మకం నాకుంది లక్ష్మి. నువ్వేం బాధపడకు, మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు. ఈసారి విరాట్ ఖచ్చితంగా మారతాడు. మీ తమ్ముడి మీద మీకు నమ్మకం ఉందేమో కానీ నాకు మాత్రం లేదు బాబు. ఒకవేళ ఆయన మనసు మార్చుకొని వచ్చినా ఎలా అతనితో నేను కాపురం చేయగలను బాబు? పిల్లలు చంపిన హండకుడు బాబు. శంకర్, నువ్వు ఈ పరిస్థితుల్లో ఏం చేసేవాడివో కానీ నేను మాత్రం ఏమీ చేయలేకపోతున్నాను. అందుకే చాలా బాధగా ఉంది. నీలాంటి వ్యక్తికి విరాట్ లాంటి తమ్ముడు ఉండటం చాలా విచిత్రంగా ఉంది. అందులోనూ నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవటం ఇంకా విచిత్రంగా ఉంది. విరాట్ని కాపాడాలని చాలా ప్రయత్నించాను శంకర్, కానీ రాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేకపోయాను. నన్ను క్షమించు, నీ బాధ్యతని సరిగ్గా నెరవేర్చలేకపోయాను. సహాయపడతాడని తీసుకొచ్చాను. ఎప్పటికే బోల్డ్ మంది పనులు ఉన్నారు కదా పెద్దయ్య మన ఇంట్లో, మళ్ళీ ఏనెందుకు? పోనీలే రామయ్య, వాడు ఆశించేది రెండు పూట్ల తిండి. బయటికి వెళ్తే బతకలేడు పాప మా అమాయకుడు. అమ్మా వస్తుందా? ఏంటి మావయ్య? ఇక్కడుంది. ఆ రోజు హైదరాబాద్ లో సాంబాతో ఉన్నవిడు ఈవిడే కదా. మామయ్య అంటుందేంటి? కొంపదీసి రాయుడు గారు కాలే ఏంటి? ఆశ్చర్యం ఏముంది, ఆ సాంబా గారిది ఈ ఊరైతే ఈవిడ కూడా ఈ ఊరే. కొంపదీసి ఈ విషయం రాయుడు గారికి చెప్పిందనుకో. ఇంకేముంది అంతే. అమ్మా, ఇతని పేరు నారాయణ, ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. ఏ పని లేదని కాళ్ళబడితే తీసుకొచ్చాను, నీకు అన్ని పనుల్లోనూ సహాయంగా ఉంటాడని. పాపం ఎప్పుడు తిన్నాడో ఏమో, తీసుకెళ్లి భోజనం పెట్టమ్మా. అలాగే మావయ్య. నారాయణ, ఏదో జీవితం, ఆఖరికి ఆడవాళ్ళకు కూడా భయపడాల్సి వస్తుంది. ఇక్కడ కూర్చో.
ఇట్లా వచ్చారు? కట్టిపడేశాడు కదా, ఎలా వచ్చావు? నీకు దండం పెడతాను, దయచేసి ఈ విషయం రాయుడు గారికి చెప్పకండి. ముఖ్యంగా ఆ సాంబాకి అస్సలు చెప్పద్దు. ఓహో, సాంబా ఇక్కడే ఉంటాడని వీడికి తెలీదా? అబ్బా, నీ చెయ్యి అమృతం అమ్మా, చల్లగా ఉండు. ఇదిగో తల్లి, నీకే పని కావాలని చెప్పు, చిటికలో చేసేస్తా. దయచేసి 4-5 రోజులు ఇక్కడ ఉన్నాయమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. అంత అవసరం లేదు కానీ, వెద్ద వేషాలు వేయకుండా ఉండు. కొంచెం కోరేవా. యశోదరా, ఎన్నాళ్ళకో మంచి పని చేసావే, నరకం నుంచి తీసుకొచ్చి నన్ను ఈ స్వర్గంలో పడేశావు. పైగా మంజరికి నాకు పెళ్లి కూడా చేస్తున్నావు. ఎంతైనా నువ్వు గ్రేట్ యశోదరా, రియల్లీ గ్రేట్. అంతే, పెళ్ళైన తర్వాత మంజరిని కూడా ఇదే ఇంటికి తీసుకొచ్చి ఇద్దరు హాయిగా ఒక పరుడు ఒక పంది అందులో పడుంటాం. అప్పుడు మా జీవితం ఇప్పుడు ఈ భోజనంలాగా ఉంటుంది. మామయ్య గారు చెప్పింది నిజమే, వీడి తిండి చూస్తుంటే తిని చాలా రుచులైనట్టుంది. అసలు వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇంకా ఎంతసేపు రా? 5 మినిట్స్. రా, తొందరరా. ఎందుకున్నాడు? ఓహో, నువ్వెప్పుడు చూడలేదు కదా, అతనే మా అన్నయ్య. వీడు మీ అన్నయ్య కార్తీక్ ఎవర్రా? అతను మా అన్నయ్య శంకర్ సూర్య. కార్తీక్ రావాలి అన్నయ్యరా? ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు ఎవరిని చూసేవరనుకుంటున్నావు? అచ్చం మా అన్నయ్యలానే ఉన్నాడ్రా? నీ అన్నయ్యలా ఉండడం కాదురా, ఏదో తేడా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఏంట్రా, ఇద్దరు ఉంటావా? ఏమోరా చెప్పలేను, కానీ ముందు ఫోటోలో ఈ సంబంధ ఇద్దరు రాజకీయ కౌడీలా ఉన్నారు. నాకెందుకో కార్తీక్ గాడే డబ్బులు గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తున్నాడు. అలా ఎందుకు అనుకోవాలి? ఆ గేమ్ ఏదో మా అన్నయ్య ఆడుతుంటే బ్రతికొచ్చాడని చెప్పావు కదా? అవును. ఎస్, అక్కడ చనిపోయిన మీ అన్నయ్య బ్రతికొచ్చాడు, ఇక్కడ కార్తీక్ గాడు అప్పుడప్పుడు మాయమవుతూ ఉంటాడు. అదేలా పాసిబుల్ రా? మా అన్నయ్య ఎవరు ఇంతవరకు నీకే తెలీదు, అలాంటిది అతనికి ఎలా తెలుసు? మా అన్నయ్య ఎలా వస్తాడు? మీ అన్నయ్య ఏ వేషంలో ఉన్నా గుర్తుపడతావా? అయితే పని చేయి, ఆ కార్తీక్ గాడు అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వచ్చి వెళ్తుంటాడని తెలిసింది. ఒక్కసారి వాళ్ళ ఇంటికి పంపిస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో ఒక విషయం రాబట్టడానికి కార్తీక్, నీకు స్టార్ట్ అయిందిరా?
నా అనుమానం నిజమవ్వాలి. అప్పుడు అప్పుడు చూపిస్తాను రా ఈ అజయ్ అంటే ఏంటో. రేయ్, వెంటనే ఈ విషయం అత్తయ్యకి చెప్పాలి. పోయి వెళ్ళి తీసుకురండి. సరేనా అత్త? ఏదిరా నిలుపండి, చూడు. ఏది నేను చెప్తున్నాను, దాన్ని విరాటేమో వీడు కార్తీక్ కాదు మా అన్న శంకర్ సూర్య అంటున్నాడు. చనిపోయాడనుకున్న విరాట్ వాళ్ళ అన్నయ్య శంకర్ సూర్య ఈ మధ్య బతికొచ్చాడంట. సినిమా కథగానే చెప్తుండవా? ఇంచుమించు అలాంటిదే అత్త. ఇంకా ఇందులో ఆశ్చర్యం ఏంటంటే అక్కడ చచ్చిపోయినోడు తిరిగి వచ్చాడు, ఇక్కడ బ్రతికున్నోడు మాయమయ్యాడు. మోసం చేస్తున్నాడంటవా? అదే అత్త మనం కనుక్కోవాల్సింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ కార్తీక్ శంకర్ సూర్య ఒకటే పోలికతో ఉన్నారు. కానీ ఇప్పుడు శంకర్ సూర్య ప్లేస్లో ఉన్నది కార్తీక లేక నిజంగానే బ్రతికొచ్చిన శంకర్ సూర్యనా అని అదే ఇప్పుడు తేలాలి. అంటే ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. అవునజయ్, ఆ ప్లాన్ ఎలా ఉండాలంటే ఒకే పోలికలతో ఉన్న మన ఇద్దరు శత్రువులు ఒకే దెబ్బకి చావాలి. ఇంకా క్లియర్ గా తెలియాలంటే నువ్వన్నట్టే నేను కార్తీక్ ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరకదు. అలాగే విరాట్, నీకు ఆ కార్తీక్ అడిలో చూపి చెప్పదా? ఫోటో ఉండాలని భూలేమో. ఏమిట్రా పెద్ద చూపులు, నేను చెప్పిన పని చేసావా? ఎప్పుడో చేశాను పెద్దయ్య. పెద్దయ్య, ఈ ఫోటోలో ఉందెవరు? శంకర్ సూర్య నా కొడుకురా.
రే ఏమిట్రా ఎలా పడిపోయావు, ఏమైందిరా? ఏం లేదు పెద్దయ్య, శంకరన్న మీ కొడుకు అని తెలియక షాక్ అయ్యా. నువ్వు ఎక్కడ దొరికావురా? నా కొడుకని తెలియకుండానే నా ఇంట్లో వచ్చి చేరావా? 14 నాయకుడురా, నీకు తెలియలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది. వచ్చే రింగుల రాణి ఎంత మోసం చేశారు, నరకం అని చెప్తే నేను నేరుగా వెళ్ళనని స్వర్గం అని అబద్ధం చెప్పి మందిరిని ఎరగా వేసి అడ్డదారిలో నన్ను ఇక్కడికి పంపిస్తావా? పోతావే, నా దృష్టి శంకర్ సూర్య ఎంటూ పడేశారు. అతని సంగతి మీకు తెలియదండి బాబు, ఏమన్నా తేడా వస్తే అతని దాకా కూడా అక్కర్లేదు, ఆ బుల్లెట్ సాంబాగాడి వేస్తాడను. ఓ, అప్పుడే తెలిసిపోయిందా? పర్వాలేదులే, ఇప్పటికైనా తెలియాల్సిందే కదా, ఏం టెన్షన్ పడకు. నువ్వెంత త్వరగా విషయం తెలుసుకుంటే అంత త్వరగా అక్కడి నుంచి బయటపడతావు. ఏ విషయం? అదేరా, అక్కడున్నది కార్తీక లేక శంకర్ సూర్యనా అన్న విషయం. అర్థమైందా? నిన్ను అక్కడికెందుకు పంపించాను? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నీ బతుకు చెడ. అసలైనా నీ వయసు ఏంటి, ఆ మంజరి వయసు ఏంటి? అది నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఎగేసుకుంటూ ఒప్పేసుకోవటమే. దద్దమ్మా, నీ ఈ జన్మలో బుద్ధిరాదు. అయితే మనం వెంటనే రుద్రవరం బయలుదేరదాం. కానీ ఒక్క విషయం అంకుల్, మన మీద కార్తీక్కి కానీ ఆ ఊళ్ళోని మనుషులకు కానీ ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్, చాలా జాగ్రత్తగా విషయాన్ని డీల్ చేయాలి. మరి నేను వచ్చాక మీకు షవర్ స్నానం కూడా చేపిస్తున్నాను, కమ్ ఆన్ ఎంజాయ్. అదేనా, రామయ్యకి చాతుకోవట్లేదు కదా, సాయంగా ఉంటాడని తీసుకొచ్చారు.
ఆయన ఇక్కడికి వచ్చాడేంటి? జలజన్ రావద్దానానని ఇతన్ని పంపించి ఉంటుందా, లేక యశోద్రు పంపించి ఉంటుందా? నా మీద అందరికీ అనుమానం వచ్చినప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఈ ఊళ్ళోకి వస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నా పరిస్థితి ఇలా తయారైంది. ఇక్కడేమో సాంబాగాడు, బయటికెళ్తే యశోధర జలజ, ఇంట్లో ఉంటే ఈడు చంపేస్తాడు, బయటికెళ్తే ఆళ్ళు చంపేస్తారు. ఒరే నారిగా, అనవసరంగా పెళ్లి కక్కుర్తిపడి ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నావు. నీ దినానికి నువ్వే ముహూర్తం పెట్టుకున్నావు. ఇప్పుడేంటి పరిస్థితి? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. జై వీరాంజనేయ. ఎంక్వైరీ చేస్తూ డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసిందంటే తనకి నా మీద డౌట్ వచ్చినట్టుంది. అందుకే ఆ నారాయణ గారిని తీసుకొచ్చి ఏకంగా ఇంట్లోనే పనివాడిలో ఉండేలా చేసింది. వాడు ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు నేను శంకర్ సూర్య కాదన్న విషయం బయటపడిపోతుంది. అప్పుడంతా గందరగోళం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ముఖ్యంగా నేను శంకర్ని కాదన్న విషయం రాయుడు గారికి వసతికి తెలిస్తే చాలా ప్రమాదం. ఎలాగైనా సరే వాళ్ళని ఈ ఊళ్ళో నుండి పంపించేయాలి, లేదంటే ఇన్ని రోజులు నేను చేసిన తగ్గుతా అయిపోతుంది. ఈ ఇంట్లో పరిస్థితులు చెప్పబడే వరకు నేను కార్తీక్ అనే విషయం బయటపడకూడదు. అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఈ ఊళ్ళో ఉండకూడదు. ఎలా ఎలా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి, ఏం చేయాలి? ఆ అమ్మాయిని వెంటనే ఊరి నుంచి పంపించేయాలి. ఏందన్నా, ఆమె ఏమైనా సమస్య తీసుకొచ్చిందా, లేక ఏమైనా గొడవ చేసిందా? చెప్పన్నా, ఆమె సంగతి చెప్తా. అదేం లేదు సాంబా, కానీ ఆ అమ్మాయి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. అంతే కదా, ఇప్పుడే ఆడికి పోయి ఆమెని ఈ ఊరి నుంచి పంపించేస్తా. ఆగు సాంబా, చెప్పేది పూర్తిగా వెళ్ళి ఆవేశపడకుండా మంచం దగ్గరికి వెళ్ళి మర్యాద దాన్ని పంపించేయమని నేను చెప్పినట్టుగా కూడా వాళ్ళకి తెలియకూడదు. అర్థమైందా? అర్థమైందన్న. ఇంకో విషయం సాంబా, చిన్న పని మీద రేపు పక్క ఊరికి వెళ్తున్నాను. పక్క ఊరికి వెళ్తున్నావా? నన్ను రమ్మంటావన్నా? అవసరంలేదు సాంబా, కానీ నేను తిరిగి వచ్చేలోపు ఆ అమ్మాయి మాత్రం ఊర్లో ఉండకూడదు. నాకు చెప్పినావు కదన్నా, ఇంకా నువ్వు ఆ విషయం గురించి మర్చిపో. నువ్వు ఊరికి వచ్చేసరికి ఆమె ఇంట్లో కనిపించు. ఎలా మేరక చెప్తానంత? ఇదేంటి నాకు ఫోన్ చేస్తుంది? ఏంటి మేనక, నా వైపు గాలి మళ్ళింది? ఎలా ఉన్నావు అని పలకరించడానికి ఫోన్ చేసావా? ఎక్కడున్నావో తెలుసుకుందామని చేశాను. నేనెక్కడుంటే నీకేంటే? ఎందుకు ఫోన్ చేసావో విషయం చెప్పు. నువ్వెక్కడున్నా నాకు ఒరిగేదేమీ లేదు, కానీ కార్తీక్కి దూరంగా ఉండు, అదే నీకు మంచిది. ఏంటే ప్రశాంతంగా ఉన్నదానికి ఫోన్ చేసి మరీ రెచ్చగొడుతున్నావు? నేను కార్తీక్ వెంట ఎందుకుంటానే, నటించకు యశోధర. కార్తీక్ గురించి కాకపోతే
నువ్వు రుద్రవరం ఎందుకు వచ్చావు? నాకు తెలిసే నీ వల్ల ఎప్పటికైనా కార్తీక్ ప్రమాదం, అందుకే నిన్ను వెతుక్కుంటూ నేను రుద్రవరం వచ్చాను. ఎవరికి చెప్తున్నావు పట్టుకథను? నువ్వు రుద్రవరం ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నీకు తెలియని విషయం ఏంటంటే మీ అందరికన్నా ముందే కార్తీక్ లాంటి వాడు ఇంకొకడున్నాడని తెలిసింది నాకేనే. ఈ ముసుగుల బుద్ధులాట ఎందుకు గాని? నువ్వు నేను వచ్చింది ఒకే పని మీద. ఇక్కడున్నవాడు శంకర్ సూర్యన లేక కార్తీక అన్న అనుమానం తీర్చుకోవడానికేనే. అనుమానం తీర్చుకోవడానికి వచ్చావో, కార్తీక్ మీద పగ తీర్చుకోవడానికి వచ్చావో నాకు తెలిసే. కోతికొడ నక్కవే నువ్వు. ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటావు. కానీ నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మీ తల్లి కూతుళ్ళ నీడ కూడా కార్తీక్ మీద పడనివ్వను. ఏంటే తిక్క తిక్కగా ఉందా? కోటికొచ్చిందల్లా బాగుతున్నావు? నీ సోదంతా వింటూ కూర్చోడానికి నాకు వేరే పని లేదనుకుంటున్నా. ఒకవేళ ఇక్కడున్నది కార్తీక్ అయితే అతన్ని ఇక్కడి నుంచి సేఫ్గా ఎలా బయటికి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తానే గాని చంపాలని ఎందుకు అనుకుంటాను? కూతురు పక్కనుంది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావని నాకు తెలిసే. చూడు యశోధరా, నీ వల్ల కార్తీక్ ఎలాంటి ఆపద కలిగినా నువ్వు నీ కూతురు ప్రాణాలతో పొలిమేర దాటలేరు. ఏంటమ్మా దాని గోళ? అసలు అది ఎందుకు ఫోన్ చేసింది? వదిలే జలజ, ఏదో తిక్క తిక్కగా బాగుంది. దాని గురించి నువ్వే పట్టించు. విరాట్ ఏమైందిరా? ఏమైందంటే ఏం చెప్పమంటావురా? నాకేం అర్థం కావట్లేదు, అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. అక్కడున్న ఫొటోస్ చూస్తుంటే, ఆ మాలినీదేవి మాటలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది ఎలా పాసిబుల్ అజయ్? మనిషిని పోలిన మనుషులు ఉంటారని కథల్లో వినటం, సినిమాల్లో చూడటం తప్ప రియల్ లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదు. ట్విన్స్లో కూడా ఏదో ఒక చిన్న తేడా ఉంటుంది, కానీ వీళ్ళలో ఏమాత్రం తేడా లేదు. నాకెందుకో వీళ్ళిద్దరూ ఒక్కరు కాదు ఇద్దరు అనిపిస్తోంది. విరాట్, మనం యుఎస్లో ఉన్నప్పుడు నువ్వు నాకు విషయం చెప్పావు, మీ అన్నయ్య నీ కళ్ళ ముందే కాలి పూడిదయ్యాడని. మరి ఇప్పుడెలా తిరిగి వచ్చాడా? మా అన్నయ్య బ్రతికొచ్చాడని తెలిసినప్పుడు నేను కూడా నీలాగే ఫీల్ అయ్యానురా. కానీ ఎప్పుడైతే మళ్ళీ మా అన్నయ్యని చూశాను అప్పుడు పూర్తిగా నమ్మకం కలిగింది. అప్పుడున్న శంకర్ సూర్యకి ఇప్పుడున్న శంకర్ సూర్యకి ఏమాత్రం తేడా లేదు. కొన్ని రోజులు నువ్వు అనేదే నమ్ముదాం, కానీ ఏ రకంగా చూసినా వాళ్ళిద్దరు మన శత్రువులే. మీ అన్నయ్య ఉంటే నీకు ఫ్యూచర్ ఉండదు, ఆ కార్తీక్ గారు ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు. వాళ్ళిద్దరు ఈ లోకంలో ఉండకూడదు. అవన్నీ తర్వాత చూద్దాం, గాని పాపం విరాట్ కొంచెం మనస్తాపంగా ఉన్నాడు, కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పు. విరాట్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోరా, తర్వాత మాట్లాడదాం. ఇద్దరు వేరు వేరు అంటాడు, నిజమేనంటావా? చెప్పలేమంతా,
అయ్యుండొచ్చు కాకపోయిండొచ్చు, ఆయన నిజానిజాలతో మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది మన శత్రు పతనం. అవునరా అజయ్, విరాట్ మన సాయం కోరొచ్చాడు. ఆడి శత్రువు మనకు కూడా శత్రువే. ఆడు శంకర్ సూర్య కానీ కార్తీక్ కానీ, ఆడిని మనం చంపడం ఖాయం. ఏడా అనేది నువ్వు నిర్ణయించు, ఎట్టా అనేది నేను నిర్ణయిస్తాను. కూర్చో, కాఫీ తీసుకొస్తాను. ఏయ్ ఆగు, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. అయినా నేను మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. వీళ్ళు నీకేమవుతారో నాకు తెలియదు, కానీ రేపటి నుంచి వీళ్ళు ఈ ఇంట్లో కానీ ఈ ఊర్లో కానీ కనిపించకూడదు. వెళ్ళిపోమని చెప్పు. వీళ్ళేం చేశారు? నా బంధువులు నా ఇంట్లో ఉండకుండా నీ బంధువులైతే ఉండేవాళ్ళు నాలుగు రోజులుండిరా, లేకపోతే నువ్వు వీళ్ళూర్లోనే ఉండిపో. అంతేగాని వీళ్ళు మాత్రం ఈ రుద్రవరంలో ఉండటానికి నేను ఒప్పుకోను. ఇది చెప్పడానికే నేను వచ్చాను. తెల్లారేసరికి వీళ్ళు ఊర్లో ఉండకూడదు. ఏంది సాంబా ఇది? కారణం చెప్పకుండా వీళ్ళని ఎందుకు వెళ్ళిపోమని చెప్తున్నా? ఇలా చెప్పమని శంకర్ చెప్పాడా? కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అడిగే హక్కు నీకు లేదు. నీకు 24 గంటలు టైం, తర్వాత వీళ్ళు కనిపించకూడదు. తేడా వచ్చిందా? నా గురించి నీకు తెలుసు. జాగ్రత్త. ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో నుంచి బయటపడాలి. ఆ ఏ సోదరుని నమ్ముకొని కూర్చుంటే నన్ను నట్టేయడం నుంచి ఎట్టుంది? లాభం లేదు, మన బుర్రకి మనమే పొదును పెట్టుకోవాలి. పాపం పేరుకు శంకర సూర్య భార్య గాని, ఇంట్లో పనోళ్ళు ఇంతమంది ఉన్నా తన పని తనకు తప్పట్లేదు. అయినా ఈవిడ చేసే బదులు ఎవన్నా ఒకని పిలిపించి చేపించుకోవచ్చు కదా. నారాయణ, ఇళ్ళంతా బూజు పట్టింది, కాస్త దులుపు. నేను బూజు దులపటనా? బూజు దులపమంటే అలా నవ్వుతావేంటి? మరి లేకపోతే ఏం చేయమంటావు? వస్తమ్మా, నేనేంటి నా రేంజ్ ఏంటి? మీరు చెప్తున్న పని ఏంటి? పనివాళ్ళకి పనివాళ్ళ ఉంటానని నువ్వేగా చెప్తావు. అచ్చు తప్పండి, మీకు సరిగా అర్థం కాలేదు. పనోళ్ళకి సాయంగా ఉంటానన్నాను గాని పనోళ్ళు చేసే పని నేను చేస్తానని ఎక్కడ కమిట్ అవ్వలేదే. అయినా ఇట్లాంటి పనులు చేయడం నా వల్ల కాదండి. ఏమిట్రా నీ గోళ? ఏంటండి? చూడండి మావయ్య, మీరేం చెప్పారు? నారాయణ కే పని చెప్పినా చేస్తాడన్నారుగా, కానీ బూజు దులపమంటే దులపనంటున్నాడు. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. అంటే
యాక్చువల్గా నాకు కొంచెం బూజు దులపటం పడదండి, ఉబ్బసం ఉబ్బసం అనమాట. అయినా ఏంటి వస్తుమ్మా ఈ మాత్రం దానికే పెద్దయ్యకి చెప్పాలా? అయినా నేను బూజు దులపనని అన్నానా ఏంటి? ఇది ఇచ్చేయండి, ఒక్క దులుపుడు దులిపేస్తా. వదిలేండి, జాగ్రత్తగా శుభ్రం చేయి. అట్టగనండి. ఒరే ముసలాడా, నువ్వు కట్టించింది గదులా, గోదావరి తులిపేటప్పటికి. నారాయణ చెప్పండి. పూజు తెలిపడం అవగానే ఈ పాత్రలన్నీ శుభ్రం చేయి. ఏమండి లక్ష్మి గారు, మీకు కూడా నేను అంత సులకనగా కనిపిస్తున్నానా? పూజ తెలపడం అంటే ఓకే, అంట్లు కడగడం ఏంటండి? ఆడ మగ తేడా తెలియకుండా ఏ పని పడితే ఆ పని చెప్పాడు కదా. అసలు ఇట్లాంటి పని చేయడం మా ఇంట ఉంటాలేదు తెలుసా? ఏంటి నారాయణ అలా మాట్లాడుతున్నావు? ఇంటి పనులన్నీ నువ్వే చేస్తానన్నావని పెద్ద నాతో చెప్పారే. ఆయన ఏముంటాను నోడుదోలు కదా, అక్కడ పెట్టమ్మా, ఇది అవ్వగానే ఆ పని నీట్గా చేస్తానే. అక్కడంటే ఇక్కడ. అలాగే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పనైనా చేయాలరా అని అరిగా. నా కోసమే అట్టి పెట్టినట్టున్నారు, ఎంత నల్లగా ఉన్నావో. ఇటు కష్టం లేదు అన్నా. నువ్వు చెప్పిన పని అయిపోయిందన్నా, మంజరి ఇంటికి పోయి చెప్పొచ్చిన. గట్టిగా ఏం మాట్లాడలేదు కదా? లేదన్నా, కానీ మంజరికి మన సంగతి తెలుసు కదా, అందుకనే చెప్పంగానే ఒప్పుకుంది. నువ్వేం ఫిగర్ చేయకన్నా, రేపటి నుంచి వాళ్ళిద్దరూ ఈ ఊళ్ళో కనిపించరు. ఇద్దరు ఉన్నారా? జలజ కాకుండా ఇంకెవరున్న ఉంటారు? ఏంటి వస్తా, రేపు మీరు ఊరెళ్తున్నారట కదా? అవును వస్తా, కాస్త పనుంది. నేను మీతో వస్తానండి. ఎందుకు వస్తా? నేను త్వరగానే వచ్చేస్తాను. అదంతా నాకు తెలీదండి, మిమ్మల్ని మాత్రం ఒంటరిగా వెళ్ళేమను. మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. పోనీ తీసుకుపోనా, నన్నెట్లాగూ వద్దన్నో, కనీసం వదన్నైనా రాని. లేసమ్మా, నేను వెళ్ళేది పంచాయతీ పని మీద. అక్కడికి వసతం తీసుకెళ్తే ఏం బాగుంటుంది? నిజమే అన్నా. నువ్వేం కంగారు పడక వస్తా, నేను వెళ్ళేది పక్క ఊరికే కదా, పంచాయతీ చెప్పడం పూర్తవగానే వచ్చేస్తాను. అదే కాకుండా విరాట్ విషయంలో నాన్న లక్ష్మి చాలా బాధపడుతున్నారు. మన ఇద్దరం ఇంట్లో లేకుండా పోతే వాళ్ళని ఎవరు ఓదారుస్తారు చెప్పు. సరే కానీ తొందరగా వచ్చేయాలి. అలాగే వస్తా.